వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు చేసిన ఇసుక ఖనిజ గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ విజీ వెంకటరెడ్డికి బెయిల్ వచ్చేసింది. 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాత్రి ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ వెంకటరెడ్డి బెయిల్పై బయటకొచ్చేశారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. 27న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత రిమాండ్ పొడిగించారు. కానీ ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన 50 రోజుల్లో జైలు నుంచి బయటకొచ్చారు. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత విశ్వాసఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు జగన్ ఏలుబడిలో ఇసుక విధాన ముసుగులో 2,566 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేల్చారు. ఈ కుంభకోణానికి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలు సహా మరికొందరితో కలిసి 1,000 కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని నిర్ధారించారు. వెంకటరెడ్డిని 2 విడతలుగా కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది. 1,000 కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది కలిగించడం వెనకున్న అంతిమ లబ్దిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. 2,600 కోట్ల దోపిడీకి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు, ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నలు సంధించింది. అయితే వెంకటరెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించలేదు. తనకేమీ తెలియదని, గుర్తులేదని సమాధానమిచ్చారు. ఏ కీలక ప్రశ్నకు సమాధానమివ్వలేదు. ఆయన నుంచి ముఖ్యమైన సమాచారం రాలేదు. కానీ ఇంతలోనే ఆయన బెయిల్పై బయటకొచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.